నువ్వు సీఎం గా చేసినచ్చు, ప్రెసిడెంట్ కలిసినచ్చు, పిఎం ని కలిసినచ్చు, కానీ నాకు తిక్కలా కూడా మరి కలిసలో నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఏమయ్యా గోల, ఏం వచ్చినా అంత అదా వల్ల ఎక్కడో ఆకులు కట్ట అటువైపు వెళ్ళి రావడం వల్ల ఇది ట్రాఫిక్ అలాగే ఊర్లో చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే బొబ్బిలి సగం పట్టణం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే హెవీ వెహికల్స్ అన్ని కూడా ఆ రోడ్లో రావడం వల్ల ఆ రోడ్లో ఒకటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే ఇరుకైన రోడ్లు, ఆ రోడ్లో ట్రాఫిక్ జాము, అలాగే అక్కడ విలేజర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. తక్షణమే అంటే రూట్ మ్యాప్ కూడా కనీసం బోర్డులు బోర్డులైనా సైన్ బోర్డులైనా పెట్టచ్చు కదా. ఓకే, ఇది శ్రీరంగకోణంకి వెళ్ళే రోడ్డు, ఇది రాజాంకి వెళ్ళే రోడ్డు, ఇది బొబ్బులకు వచ్చే రోడ్డు, అటు బల్జిపేటకి వెళ్ళే రోడ్డు, ఎల్లాం వెళ్ళే రోడ్డు అని చెప్పి బోర్డులనే పెట్టాలి కదా. కనీసం ఆ బోర్డును కూడా ఏర్పాటు చేయకుండా అధికారులు సాత్సర్యం చేస్తున్నారు. తక్షణమే దీని మీద టెంపరీ సొల్యూషన్ కింద ఏవో స్ట్రక్చర్లు తీసుకొచ్చేసి నాలుగు ఐరన్ స్ట్రక్చర్లు తీసుకొచ్చేసి పెట్టేస్తున్నారు. మేమేం చెప్తున్నామంటే జనసేన పార్టీ తరఫున, మీరు ఒక 5 అడుగులో 10 అడుగులో లోతు కాంట్రాక్ట్ ఇది కాంక్రీట్ తోని మీరు పిల్లర్స్ వేసి బేస్మెంట్ వేసి దాని నుంచి స్టీల్ స్ట్రక్చర్ కనుక ఒక 4 వైపులా 4 స్టీల్ స్ట్రక్చర్ లేపితే కనుక ఈ బ్రిడ్జ్కి కొంతవరకు ఒక టెంపరీ సొల్యూషన్, బెటర్ సొల్యూషన్ వస్తుంది. లేదంటే ఇప్పుడు వాళ్ళు వేస్తున్న సొల్యూషన్ ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం మీకు ఒకటే మీకు సూచన చేస్తున్నాం, దయచేసి పబ్లిక్ ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు. ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైంది, ఎక్కడ ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. రేపు పొద్దున ఏదైనా నష్టం జరిగితే, జరగడానికి ఏమైనా జరిగితే దానికి బాధ్యత వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా తప్పించుకుంటుంది, అధికారులు తప్పించుకుంటారు, అలాగే పనిచేసిన కాంట్రాక్ట్ కూడా తప్పించుకుంటాడు. కానీ ఆ సంబంధిత కుటుంబాలు, ప్రజలు మాత్రం ఇబ్బందులు పడాలి. దయచేసి దీని మీద వెంటనే ఆలోచన చేసి జనసేన పార్టీ ఏదైతే మీకు ఆలోచన ఇచ్చిందో, సూచన ఇచ్చిందో ఆ సూచన పాటించాలి. వారం 10 రోజుల్లో బెటర్ సొల్యూషన్ చూపించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎమ్మెల్యేకి.